కొన్ని మూవీస్లో కొన్ని సీన్స్లో మిమ్మల్ని చూసినప్పుడు అది నటనలాగా అనిపించలేదు, అంటే నిజంగా అంత భయం వేసింది మిమ్మల్ని, మీ విలనిజం అలా చూపిస్తున్నప్పుడు. అవును, నిజంగానే మిమ్మల్ని బయట చూసినప్పుడు ఆ టైంలో సెట్లో ఉన్నప్పుడు భయపడటం ఏదైనా జరిగిందా ఆడియన్స్? నేను సమరసింహారెడ్డి సినిమా చేస్తుండే, బాలకృష్ణ గారు బాలయబాబుది, అవును, వైజాగ్ జగదాంబ జంక్షన్లో షూటింగ్. జగదాంబ జంక్షన్ అంటే మన హ్యాబిట్స్ లాగా ఉంటుందన్నమాట, ఫుల్ క్రౌడ్ ఎనీ టైం, రోడ్డు రెండు సైడ్లా మొత్తం పోలీస్. ఎందుకంటే బాలయబాబు ఉన్నారంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ కదా, అండ్ జనాల పిచ్చమాట బాబంటే, అండ్ అలాగే జనాలు. సో అక్కడ ఏదో షార్ట్ జరుగుతుండను, రోడ్డు మీద నేను మా మేకప్ మీద అస్టెంట్ గొడుగు పట్టుకుని కూర్చున్నాం. వెనకాతల ఎవరో లేడీ మాట్లాడుతుంటాడు, వీడే ఆ దరిద్ర నా కొడుకు, ఆ రేపులు చేశాడే వీడే, లిటరల్గా ఇదే వర్డ్స్, అంటే అవి మర్చిపోని వర్డ్స్ అనమాట. వీడి కానీ నిజంగా దొరికితే చంపారు. నేను ఇలా చూశాను ఎవరండి అని, నేను ఇలా వెనక్కి తిరిగి చూడగానే ఆవిడ స్టాప్ బ్లాక్లో మాయమైపోయింది, మొత్తం డిమ్, ఎక్కడ మారా, ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు, ఆ లేడీస్ అందరూ కూడా మొత్తం చూస్తాను ఎవరు లేరు అక్కడ. ఓకే, సో ఆ భయం అలా ఉండేదన్నమాట. అందుకంటే అప్పుడు, ఇప్పుడు ఏంటంటే మనకి టీవీస్ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేయడం వల్ల ఇది ఇవన్నీ యాక్టింగ్ అన్నది జనాల్లో అవేర్నెస్ అంతలా వచ్చేసింది, కానీ అప్పుడు మాత్రం నిజమే అనుకుంటుండేవారన్నమాట. సో ఆ నిజమే అనుకున్న దానికి ఇది నిదర్శనం. నేను ఈ అగ్ని ఐపీఎస్ మీరు చెప్పారే, అగ్ని ఐపీఎస్ సినిమాలోని సాయి కుమార్ ఇంటికి వెళ్తా, తనేమో పోలీస్ స్టేషన్లో ఉంటాడు, వాళ్ళ ముసిల అమ్మ ఉంటుందన్నమాట, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఒరే నువ్వు కానీ తొందరగా వచ్చావు అంటే మీ అమ్మతో మాట్లాడగలవు, లేదనుకో మీ అమ్మ నీతో మాట్లాడలేదు అనేసరికి వాడు అంటాడు, ఆహా నువ్వేం చేయగలవు అసలు, అంటే వాడు వాడి ఇంట్లో ఉన్న సంగతి తెలియదు, నువ్వేం చేయగలవు అనేసి అనేసరికి ఆ కత్తి తీసాను పీక్ కట్ చేసేసి ఆ బ్లడ్ వస్తుంది దాన్ని నాకుతానమాట. అది అది తెలుగులో ఆ క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్కి ఒక లేడీ ఏమో డబ్బింగ్ చెప్తుండేను చెన్నైలోని. ఓకే, నేను ఇప్పుడు చెన్నైలోనే ఉన్నా. సో ఆ రావు గారు అనేసి అతను డబ్బింగ్ ఇచ్చాలి కరెక్ట్గా మధ్యాహ్నం ఒక 1:15, 1:00, 12 ఆ రేంజ్కి. నేనేమో లంచ్ తింటున్నాను, సత్య ఏం చేస్తున్నాడు గురుజీ, నేను భోజనం చేస్తున్నాను, వెంటనే రా అన్నారు, వెంటనే రా స్టూడియోకి రా, నువ్వు చాలా పని ఉందనేసి ఆహా అనేసి వెంటనే కారు వేసుకుని వెళ్ళాను స్టూడియోకి. వెళ్ళేసరికి ఆవిడ పిలిచారు, ఆవిడ పేరు, ఆవిడ అప్పటికి 300 సినిమాలకి డబ్బింగ్ చెప్పింది, ఓకే, సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నమాట. ఏ మదర్ క్యారెక్టర్కైనా ఇతర భాషల నుంచి మన భాషకి తెలుగు చేస్తే ఆవిడే డబ్బింగ్ చెప్తుంది. ఇదిగో ఈవిడే నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చిందన్నారు. ఏంటన్నా అంటే చెప్పింది, ఈ లంజాకుడికి ఏంటండి అంత దరిద్రంగా యాక్టింగ్ చేస్తున్నాడు అనేసరికి నేను, అమ్మా నమస్తే అనేసరికి, బాబు అలా కాదు తప్పుగా అనుకోకంటే, కాదమ్మా నిజంగానే బ్లెస్సింగ్స్, 300 సినిమాలకు పైగా మీరు డబ్బింగ్ చేసి అది సినిమా నిజం కాదు అన్నా సరే నేను చేసిన పెర్ఫార్మెన్స్కి మీరు నోట్తో తిట్టారు చూడండి, అది నా కాంప్లిమెంట్ యాక్చువల్లీ. ఏ అంటారే ఆ క్యారెక్టర్లో జీవించాడు అనేసి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. సో అలాంటి కాంప్లిమెంట్స్ లేడీస్ దగ్గర నుంచి చాలా వచ్చాయి. అలానే మీరు బాలకృష్ణ గారు అన్నారు కాబట్టి, టాపిక్ తీసుకున్నారు కాబట్టి, ఆయనతో ఆల్మోస్ట్ 4-5 ఫిల్మ్స్ చేశారని, మోర్ దెన్ 10. ఓకే, ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటే అతను ఒక్కడే. ఇప్పుడు ఇప్పుడు ఎన్నో సినిమాలు ఇప్పుడు చేస్తున్నాం కదా, ఇప్పుడైతే చాలా సోఫిస్టికేటెడ్ అన్నీ వచ్చేస్తే ఎవరు ఏం చేయకపోయినా సరే ఏదో చేసినట్టు ఉంటుంది. అప్పుడైతే చాలా క్రూడ్గా ఉండేదన్నమాట. వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం, అదే సమరసింహారెడ్డి సినిమా, అక్కడ పార్క్ ఉంది, ఆ పార్క్లో కిందనేమో కార్లు రెడీ పెట్టున్నాయి, ఒక 10 ఫీట్ హైట్ నుంచి నన్ను అతను చేజింగ్ చేస్తుంటే నేను గంతెను వెనకాల బాబు గంతాలన్నమాట. సో విక్రమ్ ధర్మ అనేసి అతను ఫైట్ మాస్టర్, అతను చెప్పాడు మా సత్యారా జంప్ అన్నాడు. నేను అక్కడ దాకా వచ్చాను చూశాను, చూసరికి కింద నుంచి చూస్తే హైట్ తెలియలే, పైనుంచి చూసరికి కార్లు ఉన్నాయి, కార్ల మీద బెడ్ వేస్తుంది, నేను జంపలే చేస్తాను నా వల్ల కుదరదని చెప్పి, నా వల్ల కుదరదని చెప్పేసరికి బాలయ్య బాబు కూర్చొని చూస్తున్నారు, ఏం బ్రదర్ ఉండడం వస్తున్నాం అన్నారు. బాబు అక్కడికి వచ్చారు, చూశారు కిందన, చూసి ఏహే ఇంతేనా మాస్టర్ రెడీ నేను చేయిస్తా, అండ్ ఇంకో థాట్ కూడా వేయలేదు. నేను అసలు అనుకునే లోపల బాబు జంప్ చేశారు, అప్పుడే జంప్ చేసి దాని మీద పడి రోల్ అయ్యి కింద పడితే నేను కింద చూస్తున్నాను, మై గాడ్. ఏ అంటే ఒక డేరింగ్నెస్కి ఒక డాషింగ్నెస్కి
ఇంకో పేరు పెట్టాలి అంటే బాలయ్య బాబా అనేసే పెట్టాలి, ఇంకోటి కాదనమాట. అదేవిధంగా విజయేంద్ర వర్మ అని ఇంకో సినిమా చేస్తున్నాం, ఓకే, ఉదయ్పూర్లో షూటింగ్, రాజస్థాన్ ఉదయ్పూర్. అతను నేను ఇద్దరు మేజర్స్ దాంట్లో అనమాట మిలిటరీలో. సో ఒక టెర్రరిస్ట్ని పరిగెట్టిస్తుంటాము, అది ఎంత అక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా పెద్ద బిల్డింగ్స్ అనమాట. అలాంటి ఒక పెద్ద బిల్డింగ్ నుంచి కిందకి జంప్ చేయాలి రియల్గాను. కింద నా ఫైట్ మాస్టర్ మొత్తం బెడ్డింగ్లు పరుపులు బాక్స్లు ఏవో అన్నీ వేస్తారు, సేఫ్టీకి వేస్తారు మాకు. ముందు నన్ను అదే యాజ్ ఇట్ ఈస్ జంప్ చేయమన్నాడు. నేను చూస్తాను, అది చూస్తేనే నాకు అలా అయిపోయింది అన్నమాట. నేను చెప్పాను, మాస్టర్ నేను మాత్రం చెయ్యను చేయలేను అనేసి. బాబు వచ్చారు, నేను చేయిస్తాను మాస్టర్, నేను చేస్తున్నాను చూడు నువ్వు చెయ్యాలి. బాబు నేను మాత్రం చేయదన్నా. ఆహా నువ్వు చేయిస్తావయ్యా అన్నారు. అక్కడి నుంచి చేసేసే రకంగా అంటే అప్పుడు ఏమైంది, అక్కడున్న మిలిటరీ కర్నల్ అన్నమాట మన తెలుగు అతని, అతను వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు షూటింగ్ చూడడానికి. ఏ అక్కడున్న చాలామంది తెలుగు వాళ్ళు మొత్తం చుట్టిస్తున్నారు, ఎందుకంటే ఉదయ్పూర్లో బాలయ్య బాబు షూటింగ్ చేస్తున్నారు అంటే తెలుగు వాళ్ళకేమో పండగే కదా. మొత్తం అంతమంది జనాలు ఉండగా అక్కడి నుంచి జంప్ చేసేసాడు ఒరిజినల్గా. కాకపోతే అప్పుడు రెండు బాక్స్కి మధ్యన అతను కాలు పడింది, అందరూ మిలిటరీ చూస్తూ ఉన్నాం అందరం. అలాంటి బాక్సుల మధ్యన కాలు పడి ఈ యాంకల్ మొత్తం విరిగితే దాంట్లోంచి ఫౌంటైన్ లాగా బెడ్డమాట ఆ షూ ఇప్పగానే. బాలకృష్ణ గారికి బాబుకే అంటే చూసిన వాళ్ళకి మాకే కళ్ళు తిరిగిపోయి. కానీ అతను మాత్రం ఏం పడగండి పడండి పదండి పదండి పదండి, వితౌట్ ఎనీథింగ్ హీ డైరెక్ట్లీ వెంట్ టు ద హాస్పిటల్. అంటే దాన్ని ఏమంటారు, అంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉండడం అన్నది చాలా రేర్ ఫెనోమెనాస్. అయితే మన ఇండస్ట్రీలో నా భూతో నా భవిష్యత్తు మేబీ పెద్ద ఆయన ఉండేవారేమో నాకు తెలియదు, బట్ నాకున్న ఈ 25 ఇయర్స్ ఆఫ్ కెరియర్లో మాత్రం ఓన్లీ బాలయ్య బాబు. ఇన్ని భాషలు చేస్తున్నాను కదా, అంత డాషింగ్గా ఉండేది వేరే ఎవరూ లేదు.